హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉదయ్ ఎడిటోగ్రాఫీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, బికాస్ మీద మంచి లవ్ వీడియో అయితే తీసుకొచ్చాను. చూడడానికి అయితే చాలా లింక్ అయితే వస్తూ ఉంటున్నాయి ఫ్రెండ్స్. అలాగే నేనైతే నా లాస్ట్ వీడియో అల్లు వారిని సార్ ఎడిటింగ్ చేశాను. ఆ వీడియో మీరు మిస్ అయితే కింద డిస్క్రిప్షన్ అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు అక్కడ నుంచి ఆ వీడియో కూడా చూసుకోవచ్చు. చూడడానికి అయితే చాలా ఎక్స్టెండ్ అయితే వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. నేను వాడే మెటీరియల్స్ మొత్తం కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు అక్కడ నుంచి అయితే ప్రతి మెటీరియల్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు ఎటువంటి వీడియో ఎడిటింగ్ అయితే కావాలనుకుంటున్నారు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మీకోసం అయితే అటువంటి వీడియోని తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. చూడడానికి అయితే చాలా ఎక్సలెంట్ అయితే వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో. ఇప్పుడు మన చిరునే చూద్దాం. సారీ ఫ్రెండ్స్, నేను డెమోలో అయితే ఫుల్ సాంగ్ అయితే ప్లే చేయలేకపోతున్నాను, ఎందుకంటే నా కాపీరైట్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. మీరు ఫుల్ సాంగ్ చూడాలనుకుంటే కింద ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాను, మీరు అక్కడి అయితే ఫుల్ వీడియో చూసుకోవచ్చు. అలాగే మీకు ఎటువంటి వీడియో ఎడిటింగ్ అయితే కావాలనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మీకోసం అయితే అటువంటి వీడియోని తీసుకోవడం అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మీరు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో ఇంటి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్. మీరైతే కైనమాస్టర్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. యాప్ లింక్ అయితే కింద మీకు డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు అక్కడి నుంచి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేయండి. మరికైతే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అయితే ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే మీడియా ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేయండి. ఒక ఇక్కడ లాస్ట్ ఫోర్త్ కలర్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేసి మనకి వీడియో అయితే ఎంత లెంత్ అయితే కావాలనుకుంటున్నారో అంత లెంత్ వరకు డాక్ట్ చేసుకోండి. స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి ఇక్కడ కలర్ అడ్జస్ట్ పని అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా, దాన్ని ఏం చేస్తారని కొంచెం తగ్గించుకోండి. ఈ విధంగా తగ్గించుకోండి, కొంచెం మనకి వైట్ లాగా మారుతూ ఉంటుంది. ఏం చేస్తారంటే విగ్నెట్ మోడ్ ఆన్ చేసుకోండి. విగ్నెట్ మోడ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ సేమ్ అదే కలర్ అడ్జస్ట్మెంట్ ఆప్షన్ ఉంది కదా, కొంచెం సైజ్ ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకుంటూ పోయి మనకైతే ఎల్లో కలర్ ఈ విధంగా ఎల్లో కలర్ వచ్చేటట్టు పెట్టేసుకోండి. చూడడానికి అయితే చాలా లుక్ కింద వస్తూ ఉంటుంది. లేయర్ లెక్కి లేసి మిడిల్ లెక్కి లేసి ఏం చేస్తారంటే ఒక చిన్న పిఎన్జీ అయితే మీకు అయితే కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. కొంచెం జూమ్ ఎక్కువ చేసుకోండి. జూమ్ ఎక్కువ చేసుకొని ఈ విధంగా సైడ్కి పెట్టేసుకొని మనకి వీడియో అయితే ఎంతైతే లెంత్ అయితే ఉందో సేమ్ అదే లెంత్ వరకు డాక్ట్ చేసుకుంటూ పోయింది. డాక్ట్ చేసుకుంటూ పోయిన తర్వాత ఇన్ని యానిమేషన్లోకి వెళ్ళేసి పాప్ అని చెప్పి చిన్న ఎఫెక్ట్ అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. చిన్న యానిమేషన్ పెట్టేసుకొని మళ్ళీ లేయర్లోకి వెళ్ళేసి మిడిల్లోకి వెళ్ళేసి ఏం చేస్తారంటే ఇప్పుడైతే చిన్న పిఎన్జీ అయితే మీకు అయితే కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఏం చేస్తారంటే అనుభవం ఇదే సాయిపల్లి మేడం ఏజ్ అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి. సారీ ఫ్రెండ్స్, లేయర్లోకి వెళ్ళేసి మిడిల్లోకి వెళ్ళేసి ఫ్రెండ్స్ వీడియో ఇంకా లైక్ చెప్పితే లైక్ చేసిన ఫ్రెండ్ నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ విధంగా చందమామ ఇమేజ్ ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే సెంటు బ్యాక్ చెప్పేసుకోండి. పెట్టేసుకొని చేస్తారంటే కొంచెం స్క్రీన్ ఈ విధంగా పెట్టేసుకోండి. కొంచెం జూమ్ తక్కువ చేసి పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఈ విధంగా కనపడకుండా పెట్టేసుకోండి. సెంటు బ్యాక్ అని చెప్పేసి క్లిక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు పోండి. లాస్ట్ వరకు పోయేసి కీ ఆప్షన్ మీద ట్యాప్ చేసి కీ ఆన్ చేసి ఏం చేస్తారంటే ఈ విధంగా కిందకు వచ్చేటట్టు పెట్టేసుకుని ఈ విధంగా కొంచెం మూవ్మెంట్ అయితే ఈ విధంగా పెట్టేసుకుంటూ రండి. ఈ విధంగా కొంచెం మూవ్మెంట్ అయితే ఈ విధంగా కిందకి అయితే రావాలి. లేకపోతే ఏం చేస్తారంటే సింపుల్గా అయితే ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ ఏం చేస్తారంటే లేయర్లోకి వెళ్ళేసి మిడిల్లోకి వెళ్ళేసి ఏం చేస్తారంటే ఇంకో చిన్న పిఎన్జీ కూడా మీకు అయితే కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా రొటేట్ చేసుకోండి. రొటేట్ చేసుకొని చేస్తారంటే ఈ విధంగా పెట్టేసుకొని సెంటు ఈ విధంగా పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకొని చేస్తారంటే ఈ యానిమేషన్లోకి వెళ్ళేసి స్లైడ్ రైట్ ఉందా లేకపోతే స్లైడ్ లెఫ్ట్ అన్న పెట్టేసి ఒక చిన్న యానిమేషన్ పెట్టేసుకోండి. లేయర్లోకి వెళ్ళేసి ఓవర్లోకి వెళ్ళేసి ఏం చేస్తారంటే చిన్న స్మోక్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. మీరైతే స్టోర్లోకి వెళ్ళైతే డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు స్మోక్ ఎఫెక్ట్ ఉంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా కింద అయితే పెట్టేసుకోండి. కింద పెట్టేసుకొని ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేస్తే లైక్ చేసిన ఫ్రెండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా పెట్టేసుకోండి. పెట్టేసుకుంటే మనకి ఈ విధంగా వస్తూ ఉంటుంది. ఇక్కడ కొంచెం ముందుకు వచ్చేసి ఏం చేస్తారంటే లేయర్లోకి వెళ్ళేసి మిడిల్కి వెళ్ళేసి ఏం చేస్తారంటే ఇంకో చిన్న పిఎన్జీ కూడా మీకు అయితే కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఆ పిఎన్జీ కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా కొంచెం రొటేట్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకొని చేస్తారంటే కొంచెం ముందుకెళ్ళేసి ఈ విధంగా కొంచెం ముందుకెళ్ళేసి మళ్ళీ కీ ఆప్షన్ ట్యాప్ చేసి మళ్ళీ కొంచెం ముందుకెళ్ళేసి మళ్ళీ కీ ఆప్షన్ ట్యాప్ చేసి ఈ విధంగా పెట్టేసుకుంటూ ఉండి చూడడానికి చాలా లుకింగ్ అయితే వస్తూ ఉంటుంది. ఫ్లవర్ ఇమేజ్ లాగా మనకైతే ఉంటూ ఉంటుంది. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే కొంచెం ముందుకెళ్ళండి. కొంచెం ముందుకెళ్ళాక ఇక్కడ ఎండ్ వరకు వచ్చేసింది కదా, కొంచెం దీనైతే డాక్ చేసుకుంటూ పోండి. కొంచెం ఇమేజ్ అయితే డాక్ చేసుకుంటూ పోండి. మనం దీనికి కూడా కీ అనిమేషన్ అయితే అప్లై చేయాలి. ఏం చేస్తారంటే స్టార్టింగ్లోకి రండి. మనకి ఈ విధంగా కనపడకుండా పెట్టేసుకొని కీ ఆప్షన్ మీద ట్యాప్ చేసి కీ ఆన్ చేసి కొంచెం ముందుకు తీసుకొచ్చుకొని ఏం చేస్తారంటే ఈ విధంగా కొంచెం ముందుకు మూవ్ చేయండి. మూవ్ చేసేసి మళ్ళీ కొంచెం ముందుకు వచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ కిందకి రండి. కిందకి వచ్చేసి మళ్ళీ కొంచెం పైకి వెళ్ళి ఈ విధంగా పైకి మూవ్ అయితే పెట్టేసుకుంటూ చూడడానికి యానిమేషన్ అయితే చాలా లుకింగ్ అయితే వస్తూ ఉంటుంది. ఈ విధంగా పోయిన తర్వాత ఏం చేస్తారంటే ఈ ఉన్నాయి కదా ఇమేజ్, అవి మనకి వీడియో ఎంతైతే లెంత్ ఉందో మొత్తం మీద రియాక్ట్ చేసుకుంటూ పోండి. ఈ చందమామ ఇమేజ్ మాత్రం ఇక్కడే ఉండేటట్టు పెట్టేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం ముందుకెళ్ళేసి ఏం చేస్తారు. ఇంకో ఇమేజ్ కూడా మీకైతే ఇంకో ఇమేజ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ పోండి. లేయర్లోకి వెళ్ళేసి మిల్లర్లోకి వెళ్ళి ఏం చేస్తాను. ఇంకో చిన్న ఇమేజ్ కూడా మీకైతే కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఈ ఇమేజ్ అయితే ఈ విధంగా పెట్టేసుకోండి. పెట్టేసుకుని దీన్ని వీడియో మొత్తం అయితే డాక్ట్ చేసుకుంటూ పోండి. డాక్ట్ చేసుకుంటూ పోయిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చి ఏం చేస్తారంటే ఇంకో ఇందాకైతే మనం యాడ్ చేసుకుందా సేమ్ ఇమేజ్ అయితే మీరు యాడ్ చేసుకోండి. ఇంకో రెయిన్బో ఇమేజ్ కూడా ఉంటుంది, మీరు అది కూడా యాడ్ చేసుకోవాలి. ఏం చేస్తారంటే ఈ విధంగా రొటేట్ చేసుకోండి. రొటేట్ చేసుకుని సైజ్ కొంచెం తగ్గించుకోండి. సైజ్ తగ్గించుకొని కొంచెం జూమ్ ఎక్కువ చేసుకొని సెంటర్ ప్యాక్ అని చెప్పేసి క్లిక్ ఇచ్చుకోండి. ఈ విధంగా పెట్టేసుకుంటే
అనుకోండి, కొంచెం సారీ ఫ్రెండ్స్ దాని మీద ట్యాప్ చేసుకోండి, మళ్ళీ దాని మీద ట్యాప్ చేసుకొని చేస్తారంటే కొంచెం ఈ విధంగా జూమ్ అయితే ఎక్కువ చేసుకోండి, ఈ విధంగా జూమ్ ఎక్కువ చేసుకొని నేను మెసేజ్ కలిసి స్కేల్ లైట్ ఏదో ఒక మీకు ఇష్టం వచ్చిన ఆప్షన్ అయితే పెట్టేసుకుంటూ పోండి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత దీన్ని కూడా మనకి వీడియో ఎంత అయితే లెంత్ ఉందో అంత లెంత్ వరకు యాక్ట్ చేసుకోండి ఫ్రెండ్. యాక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్లకు వెళ్ళి మిడిల్కి వెళ్ళి ఏం చేస్తారంటే ఇంకో చిన్న ఇమేజ్ ఫ్లవర్ బుక్ ఇమేజ్ ఉంది కదా అది కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకైతే ఈ విధంగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ ఇమేజ్కి అయితే మనం అయితే కీ అనిమేషన్ అయితే అప్లై చేద్దాం. ఇప్పుడు ఆ ఇమేజ్ ఉంది కదా ఏం చేస్తారంటే కనపడకుండా ఈ విధంగా సెంటర్ బ్యాక్ అని చెప్పేసి క్లిక్ ఇచ్చుకోండి. పెట్టేసుకొని కీ ఆప్షన్ మీద ట్యాప్ చేసి కొంచెం ముందుకు మూవ్ చేసి కీ ఆన్ చేసుకోండి. మళ్ళీ ఈ విధంగా రైన్ బుక్ కింద నుంచి అయితే వచ్చేటట్టు పెట్టేసుకొని మళ్ళీ కొంచెం కిందకు వచ్చేసి సెంటర్ బ్యాక్ అని చెప్పేసి ఈ విధంగా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ కిందకి వచ్చేసి ఏం చేస్తారంటే మళ్ళీ ఈ విధంగా కొంచెం పైకి కిందకైతే వస్తున్నట్టు అయితే పెట్టేసుకోండి. చూడడానికి అయితే చాలా చాలా లుకింగ్ వస్తూ ఉంటుంది ఇమేజ్ అయితే. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఆ రెయిన్బో ఇమేజ్ ఉంది కదా ఫ్రెండ్స్ దాన్ని మీద ట్యాప్ చేసుకోండి. రెయిన్బో ఇమేజ్ అయితే సెంటర్ బ్యాక్ అని చెప్పేసి మొత్తం అయితే క్లిక్ చేసుకుంటూ పోండి. ప్లస్ ఆర్ పేజ్ అయితే ఈ విధంగా ఉంది వీడియో. చూడడానికి అయితే చాలా చాలా లుకింగ్ వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా కిందకి పైకి అయితే మీరు అయితే యానిమేషన్ పెట్టేసుకుంటూ రండి. పెట్టేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా ఇక్కడ బుకే ఉంది కదా సేమ్ అక్కడ నుంచి ఏం చేస్తారంటే ఈ విధంగా సైన్ నుంచి అయితే సేమ్ అదే విధంగా అయితే మనకైతే మూవ్ అయినట్టు ఫోటోతో సహా ఈ విధంగా మూవ్ అయినట్టయితే రావాలి. కొంచెం మూవ్ చేసుకుంటూ ఈ విధంగా మూవ్ చేసుకుంటూ రండి. ఫైనల్గా ఈ విధంగా కిందకైతే పెట్టేసుకుంటూ చూడడానికి అయితే చాలా చాలా ఎక్సలెంట్గా అయితే వస్తూ ఉంటుంది. సేమ్ బుకే కూడా ఇప్పుడు ఎసర్ ప్లే చేద్దాం వీడియో ఎలా ఉందో. చూడడానికి అయితే చాలా చాలా లుకింగ్ అయితే వస్తూ ఉంటుంది. ఈ విధంగా మూవ్ అయ్యకుండా వస్తుంది ఫ్రెండ్స్. మన టెంప్లెట్ కూడా యాడ్ చేద్దాం. మీరు వేరే వాళ్ళు ఇమేజ్ పెట్టి కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా యాడ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే కొంచెం ఈ విధంగా ఇక్కడ ఇమేజ్ వచ్చినప్పుడు లేయర్లకు వెళ్ళి మిడిల్కి వెళ్ళి ఏం చేస్తారంటే ఇంకో చిన్న పీఎన్జీ కూడా మీకు అయితే కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఫుల్ స్క్రీన్లో పెట్టేసుకోండి. ఫుల్ స్క్రీన్లో పెట్టేసుకొని ఇన్ అనిమేషన్లోకి వెళ్ళి పాప్ అని చెప్పేసి ఒక అనిమేషన్ పెట్టేసుకోండి. చూడడానికి అయితే చాలా చాలా ఎక్సలెంట్గా అయితే వస్తూ ఉంటుంది. మీరు ఈ ఇమేజ్ని కూడా వీడియో మొత్తం మీద రియాక్ట్ చేసుకుంటూ పోండి. చూడడానికి అయితే చాలా చాలా లుక్ అయితే వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ వీడియో కూడా మీకు అయితే కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఆ వీడియో కూడా యాడ్ చేసుకోండి. చూడడానికి అయితే చాలా చాలా ఎక్సలెంట్గా అయితే వస్తూ ఉంటుంది. ఫ్లవర్ లాగా ఉంటాయి. మీరు ఫుల్ స్క్రీన్లో పెట్టేసుకోండి. ఫుల్ స్క్రీన్లో పెట్టేసుకొని చేస్తారంటే దాని మీద ట్యాప్ చేసి బ్లెండింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటూ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసి స్క్రీన్లో అయితే పెట్టేసుకోండి. స్క్రీన్లో పెట్టేసుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. ఆ ఫ్లవర్స్ కానీ అనిమేషన్ కానీ చూడడానికి అయితే చాలా చాలా లుక్ అయితే వస్తుంటుంది. దాని మీద ట్యాప్ చేస్తే సౌండ్ ఆప్షన్ అయితే ఆఫ్ చేస్తే దానికి ఏమైనా సౌండ్ ఉంటే మనకైతే రాకుండా ఉంటుంది. దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఏం చేస్తారంటే ఎక్స్ట్రా ఉంటే సింపుల్గా అయితే ఈ విధంగా రిమూవ్ చేసుకుంటూ పోవచ్చు. మనకి వీడియో ఈ విధంగా ఉంది. లిరికల్ సాంగ్ కూడా మీకైతే కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఆ సాంగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు వేరే దాని యాడ్ చేసుకుంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్లెండింగ్లోకి రండి. బ్లెండింగ్లోకి వచ్చి ఏం చేస్తారంటే స్క్రీన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్. దాని మీద ట్యాప్ ఇచ్చుకోండి. ట్యాప్ ఇచ్చుకున్న తర్వాత ఏం చేస్తారంటే దాని మీద ట్యాప్ చేసి ఎక్స్ట్రా ఉంటే సింపుల్గా అయితే రిమూవ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ దాని మీద ట్యాప్ చేసి ఏం చేస్తారంటే మనకి ఏమైనా పోయి కొంచెం జూమ్ ఎక్కువ చేసుకోండి. జూమ్ ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత కలర్ ఏమైనా ఇంక్రీజ్ చేయాలనుకుంటే దాని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. చూపిస్తాను మీకు ఏ విధంగా కలర్ ఇంక్రీజ్ చేయాలో. కలర్ ఇంక్రీజ్ చేయాలంటే ఈ విధంగా పెట్టేసుకొని కలర్ అయితే మీకు ఎంతైతే కావాలనుకుంటున్నారో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం ఈ విధంగా ఉంది. చూడడానికి అయితే చాలా చాలా లుక్ అయితే వస్తుంది. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. ఈ విధంగా వీడియో అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ షేర్ ఆప్షన్ కదా ఫ్రెండ్స్ దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ కదా ఫ్రెండ్స్ దాని మీద ట్యాప్ చేస్తే వీడియో ఎక్స్పోర్ట్ అయిపోతూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.